ఇంగ్లాండ్ తో జరుగుతున్న 5 టెస్టుల సిరీస్ లో భారత్ జట్టు అద్భుతంగా పుంజుకుంది. మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఓటమి పాలైనా కూడా తర్వాత మ్యాచ్ కు పుంజుకుని సిరీస్ సమన్ చేయగలిగింది. మొదటి టెస్ట్ లో ఆడిన కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా జట్టుకు దూరమైనప్పటికీ రెండో టెస్ట్ మ్యాచ్ లో కేవలం యువ ఆటగాళ్లు సత్తా చాటి ఇంగ్లాండ్ జట్టును మట్టి కరిపించారు. మరీ ముఖ్యంగా యువ ఆటగాళ్లు ఈ టెస్ట్ మ్యాచ్ లో తమ సత్తా ఏంటో నిరూపించుకోవడంతో చాలా కాలంగా జట్టులో చోటు కోసం ఎదురు చూస్తున్న కొంతమంది ఆటగాళ్లకు దారులు మూసుకుపోయాయి అన్న ప్రచారం నడుస్తోంది. అలాంటి ఆటగాళ్ల జాబితాలో తెలుగువాడైన హనుమ విహారీ పేరు కూడా ఉంది. అప్పుడెప్పుడో ఆస్ట్రేలియా పర్యటనలో మొండి పట్టుదలతో బ్యాటింగ్ చేసి కంగారులకు ముచ్చమటలు పట్టించిన హనుమ విహారిని 2022లో ఇంగ్లాండ్తో చివరిసారిగా టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్ లో విఫలమవడంతో సెలెక్టర్లు అతన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇక ఇప్పుడైనా ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో అతడికి పిలుపు వస్తుందా అని ఎదురు చూస్తుండగా మరోసారి సెలెక్టర్లు అతనికి మొండి చేయి చూపించనున్నట్లు స్పష్టమవుతుంది. అసలు తన ఎంపిక గురించి కనీస అంచనాలు లేవని చివరిసరిగా కోచ్ ద్రావిడ్ తనతో ఏమన్నాడో హనుమ విహారీ స్వయంగా చెప్పాడు. హనుమ విహారీ మాట్లాడుతూ ఏమన్నాడంటే, చివరిసారిగా టెస్ట్ జట్టుకు దూరమైనప్పుడు కోచ్ ద్రవిడ్ నన్ను పిలిపించి మాట్లాడాడు. నా బ్యాటింగ్ లో ఉన్న లోపాల గురించి వివరంగా చెప్పి వాటిని వెంటనే సరిచేసుకుంటే తప్ప టీమిండియాలోకి ఎంపిక కావడం కష్టమని అన్నాడు. అందుకే అప్పటి నుంచి నేను నా ఆటపైన దృష్టి పెట్టాను. ఏ స్థాయి క్రికెట్ అయినా పర్వాలేదు, నిత్యం క్రికెట్ ఆడుతూ వాటిని సరిచేసుకునే పనులు పడ్డాను. ప్రస్తుతానికైతే రంజీ టోర్నమెంట్ ఆడుతున్నాను, ఇందులో బాగా రాణించి ముందు నన్ను నేను నిరూపించుకోవాలి, అప్పుడే జాతీయ జట్టులో చోటు గురించి ఆలోచిస్తాను అని అన్నాడు.